కర్రీ కాంగ్రెస్ వేషాలు, కర్రీ కాంగ్రెస్ వేషాలు ఎట్లా ఉన్నాయో చూడండి. కర్రీ అనేటోడు ఎవరయ్యా అంటే, ఈ కర్రీ శ్రీరామ్ అని ఈ డెక్కన్ క్రానికల్కు ఎడిటర్ ఈయన. ఆ ఎడిటర్ ఏం చేస్తాడంటే, ఎడిటర్ అంటే ఎడిటర్ పనిచేయాలి, పత్రిక పనిచేయాలి. కానీ ఈయన పోయి ఏకంగా ఒక పార్టీ పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా మీటింగ్కే ఈయన పోయింది. ఈయన నీతులు చెప్తాడు, ఆ గత ప్రభుత్వంలో వీళ్ళు ఇది చేసిర్రు వాళ్ళు అది చేసిరని వీడు నీతులు చెప్తూ ఉంటాడు. ఈ కర్రీ ఎవడయ్యా అంటే ఆంధ్రోడు, మళ్ళా మన తెలంగాణోడు కూడా కాదు, ఆంధ్రాలో ఆ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక చూడండి ఎవరు ఉన్నారు, కర్రీ కాంగ్రెస్ వేషాలు, డెక్కన్ క్రానికల్ ఎడిటర్ జై రేవంత్ నినాదాలు, రేవంత్ ఇంట్లో సోషల్ మీడియా మీటింగు, కాంగ్రెస్ కార్యకర్తలకు కర్రీ శ్రీరామ్ పాఠాలు చెప్పిండంట, ఎట్టట్ట మోసం చేయాలి, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పేసి చెప్పారు. ఎందుకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి, అవి వెనతో పెట్టినది విద్య. నాకు రేవంత్ మీద పార్టీ మీద ప్రేమ ఉంది, 1000 ఏళ్ళు ఉందామనుకున్న కేసీఆర్ను కథం చేసినాం, డెక్కన్ క్రానికల్ ఎడిటరు కర్రీ శ్రీరామ్ వ్యాఖ్యలు, సీఎం అయ్యాక దావోస్ తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి పత్రిక ఎడిటర్ అని చెప్పుకుంటూ పార్టీకి భజన చేసుడు, ఆయన ఓ జర్నలిస్టునని చెప్పుకుంటారు, ఓ ఇంగ్లీష్ పేపర్కు ఎడిటర్ అని రా అని కూడా చెప్పుకుంటారు, కానీ ఆయన చేసేది మాత్రం అధికార పార్టీకి భజన. ఆయన పత్రికలోనూ అదే రాతలు ఉంటాయి, ఆ పత్రికలో పనిచేసే జర్నలిస్టులు కూడా అవే రాతలు రాస్తుంటారు. రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాలి కదా, ఎత్తాలి. గత ప్రభుత్వం మీద అవాస్తవాలను ప్రచారం చేయాలి, ఇది వారి పని. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటా ఉన్నాడు. ఇదే ఆ కర్రీ అన్నటువంటి శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి. ఇంకా ఇందులో ఈ సోషల్ మీడియా బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారయ్యా, చేపల పులుస ఆంటీ, ఈడోడో ఈయన పేరేం పేరు ఉంటుంది, మన ఏదంటే పెట్టామా పిట్టామా ఉంటుంది ఆడు. ఇంకా ఈయన మన సమరం రెడ్డి ఉన్నాడు ఈడ, ఈ సమరం రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి కూర్చుంది అన్నమాట. సోషల్ మీడియాలో వీళ్ళంతా అబద్ధాలు ఎట్టా ప్రచారం చేయాలి, రైతు బంధు రాకపోయినా కానీ వచ్చిందన్నట్టు చెప్పాలి, ముసలిళ్ళకు పింఛన్ 4000 రాకపోయినా కానీ వచ్చిందని ఎట్లా చెప్పాలి, ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలనే దానికి ఈ గుంపు మేస్త్రి బ్యాచ్ మొత్తం కలిసి కూర్చొని మేస్త్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని చేస్తూ ఉందన్నమాట. ఇది కథ. నువ్వు చేయాల్సింది వీళ్ళకు టైం ఇచ్చినవు కానీ, ఈ చేపల పులుసు ఆంటీలకు వీళ్ళందరికీ ఇచ్చినవు టైం కానీ, నువ్వు కనీసం గీలకు ఎందుకు టైం ఇవ్వలేదు. ఈ నేతన్నలు పాపం వీళ్ళు చనిపోతే, నిన్న నేను సిరిసిల్లకు పోయినా, ఒకే రోజు 3 చనిపోయారు ఆత్మహత్య చేసుకొని, ఆకలి చావులు, తినడానికి తిండి లేక ఆకలి చావులు. చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించడము, ఆడికి ఓవడము, వాళ్ళ మీద ఏదో ఒక రివ్యూ చేసి దానికి టైం ఉండదు. కానీ ఈ సోంబేరి బ్యాచ్లను మొత్తం కూసోబెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసేందుకు మాత్రం టైం ఉంటుంది, అబద్ధాలు ప్రచారం చేసేందుకు టైం ఉంటుంది.